మాట్లాడకపోతే ఈ రోజు జాయిన్ అవుతున్న శైలేష్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సతీష్ గారు, సంతోష్ గారు, బాపురాజు గారు, భాను, సోమేశ్ రావు, డి మధు, ఆసిఫ్, పి శ్రీనివాస్ రెడ్డి, పి మధు, ఏ దినేష్, కేశవ, రాజు, తప్పకుండా ఏదైతే యువత జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారో వారిని మేమందరం కూడా గౌరవించి పార్టీలో సమున్నత స్థానం కల్పించి వారిని పార్టీలో మమేకం చేసి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి గెలిపే లక్ష్యంగా ఈ కొత్తగా జాయిన్ అయిన వారందరితో కలిసిమెలిసి మేము భవిష్యత్తులో ప్రయాణం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 2014 సంవత్సరంలో నూతనంగా ఏర్పాటు అయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈరోజు ఇక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 600 పైగా అమలు కాని హామీలు ఇచ్చి ప్రత్యేక హోదా గురించి కానీ, విశాఖపట్నం రైల్వే జోన్, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఆరోగ్యశ్రీ గురించి అనేక వాగ్దానాలు, తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఆ వాగ్దానాల్లో ముఖ్యంగా ప్రధానమైన వాగ్దానం ఈ రాష్ట్రంలో గోడలు మొత్తం కూడా జాబు కావాలంటే బాబు రావాలని కోట్లాది రూపాయలు వెచ్చించి గోడల మీద రాతలు రాసుకుని ఈ రాష్ట్ర యువతను మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ వారి సంక్షేమం అనేదే పట్టకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన తీరు మనం గమనించాల్సింది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో పూర్తిగా విఫలించింది, యువతను విస్మరించి ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మోసాలు చేశారో ఆ మోసాలన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు కూడా పెద్ద ఎత్తున తిప్పికొట్టి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వారికి ఉన్న ప్రచార మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతే ప్రసార మాధ్యమాలుగా మేము రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు చేస్తున్న వాగ్దానాల్ని, తప్పుడు ప్రచారాలని తిప్పికొట్టి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం లక్ష్యంగా మేమందరూ కూడా కలిసిమెలిసి ప్రయాణం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను.